హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రవంతి కిచెన్ నేను ఈరోజు టమాటా నిల్వ పచ్చడి అయితే చేయబోతున్నానండి వాటికి కావలసిన పదార్థాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాము ముందుగా టమాటాలు అయితే పండు టమాటాలు తీసుకోవాలండి ఇలా ఒక హాఫ్ కేజీ టమాటాలు అయితే తీసుకున్నాను నేను ఫ్రెష్గా కడిగి వాటర్ లేకుండా అయితే క్లాత్తో అయితే తుడిచిపెట్టుకోవాలి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న దాంట్లోకి నలభై గ్రాముల చింతపండు అయితే తీసుకుంటున్నానండి మీరు పులుపు ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకొక పది గ్రాములు కూడా వేసుకోవచ్చు మాకు టమాటా పులుపు ఉంది కాబట్టి నేను నలభై గ్రాముల చింతపండు తీసుకున్నాను ముందుగా కడాయి పెట్టేసుకుని ఇందులోకి టమాటా ముక్కలు అయితే వేసేసుకుందాము ఇప్పుడు మొత్తంగా అయితే కలుపుకుందామండి ఈ టమాటా పచ్చడి మా అమ్మ అయితే చాలా బాగా చేస్తుందండి మాకైతే చాలా ఇష్టము ఈ టమాటా పచ్చడి అంటే చూసారు కదండి ఇప్పుడు టమాటాలు మొత్తంగా కలుపుకొని ఇందులోకి చింతపండు కూడా వేసేసుకుందాము ఇలా మొత్తంగా కలుపుకొని మనము ఒక పది నిమిషాలు అయితే మగ్గనివ్వాలండి మనకు మెత్తగా కావడానికి ఒక పది నిమిషాల టైం అయితే పడుతుంది ఇప్పుడు మధ్య మధ్యలో అయితే కంపల్సరీ కలుపుకోవాలి చూశారు కదండీ ఐదు నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడికింది మళ్ళీ ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికితే సరిపోతుందండి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకుందాము ఇప్పుడు ఐదు నిమిషాల తర్వాత మనకు టమాటా అనేది మెత్తగా అయింది కదా ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ ఆఫ్ చేసుకుందాము ఇప్పుడు చల్లారిన తర్వాత మనము మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుందాము దీన్ని ఇప్పుడు మళ్ళీ ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి మనము ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ వరకు అయితే ఫ్రై చేసేసుకోవాలండి మనకి ఇవి చిటపటలాడాలి కదా బ్రౌన్ కలర్ వచ్చినాక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము అంతలోపు మనకు టమాటా పేస్ట్ అనేది చల్లబడుతుంది కదా మనము మిక్సీ జార్ లోకి అయితే వేసేసుకుందామండి ఇప్పుడు మనం టమాటా పేస్ట్ లోకి నేను ఒక కప్పు కారం అయితే తీసుకుంటున్నానండి ఇది ఉప్పు కలపని కారం అండి మీరు మీ కారానికి తగ్గట్టు వేసుకోండి నాకు చప్పగా ఉంటుందని నేను ఒక కప్పు తీసుకుంటున్నాను మీరు మీరు తినేదాన్ని బట్టే వేసుకోండి ఇది మాత్రం కంపల్సరీ గుర్తుంచుకోండి ఉప్పు కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి మొత్తంగా అయితే ఒక్కసారి వేసుకోవద్దు నేనైతే జాగ్రత్తగా చెప్తున్నాను మీరు తినేదాన్ని బట్టే ఉప్పు కారాలు అయితే కలుపుకోండి కొద్ది కొద్దిగా అందరి ఇండ్లలో కారం అనేది పర్ఫెక్ట్ గా ఉండదు కదండి కొంతమంది కారము ఎక్కువగా ఉంటుంది తక్కువగా ఉంటుంది కాబట్టి నేనైతే చెప్తున్నాను పర్ఫెక్ట్ గా చూసారు కదండి ఇలా మొత్తము మిక్సీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి మెంతులు జీలకర్ర అయితే మెత్తని పౌడర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనము మిక్సీ జార్లోకి ఒక స్పూను ఆవాలు తీసుకొని మెత్తగా పౌడర్ చేసి పెట్టుకోవాలి ఇందులోకి నేను టమాటా పేస్ట్ కూడా వేసేస్తున్నాను ఇలా మొత్తం వేసుకొని ఇందులోకి ఒక పది వెల్లుల్లి వేసుకోవాలండి మూత పెట్టేసుకొని ఒక మెత్తగా అయితే గ్రైండ్ చేసుకున్నాం కదా మీరు సాల్ట్ అనేది చూసుకోండి మీ టేస్ట్కు తగ్గట్టే వేసుకోండి ఇప్పుడు దీన్ని పోపుకైతే ప్రిపేర్ చేసేసుకుందాము నేను ఒక కప్పు ఆయిల్ వేస్తున్నానండి దీనికి మనము ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు వేస్తున్నాను నేను పెద్ద ఆవాలే వేస్తున్నానండి ఇవి వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి పెద్ద ఆవాలే వేస్తున్నాను ఇందులోకి నేను రెండు స్పూన్ల శనగ శనగపప్పు కూడా వేస్తున్నానండి ఒక ఆరు ఎండుమిర్చి కూడా వేసేసుకుందాము మీరు ఇందులోకి కావాలనుకుంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చండి నేనైతే వెయ్యడం లేదు ఇప్పుడు ఒక టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మనము చిన్నగా దంచిపెట్టిన పదిహేను అయితే ఇందులోకి వేసేసుకుందాము ఇలా మొత్తంగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మెంతి మెంతియున్ను జీలకర్ర పౌడర్ ఉంది కదా అండి ఇది మొత్తంగా అయితే వేసుకొని మొత్తగా కలుపుకొని ఇది పోపు అనేది చల్లారాలండి మనం చల్లారిన తర్వాతే టమాటా పేస్ట్ అనేది వేసుకోవాలి గుర్తుంచుకోండి మనము నిల్వ పచ్చడి అన్నాం కదా వేడి వేస్తే అయితే అస్సలు టమాటా పచ్చడి నిల్వ ఉండదండి ఖరాబ్ అయిపోతుంది చూసారు కదండి ఇలా మొత్తంగా చల్లారిన తర్వాత మనము టమాటా పచ్చడి టమాటా పేస్ట్ అయితే యాడ్ చేసిద్దాము ఇలా మొత్తంగా అయితే కలుపుకోవాలండి మనము పోపులోకి మెంతి జీలకర్ర పౌడర్ అయితే వేసుకుందాం కదండి ఎప్పుడు కాని గుర్తుంచుకోండి పోపులోకి వేసుకోవడం వల్ల ఆ వాసన అనేది ఆ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా బాగా ఉంటుంది పచ్చడి అయితే ఇది మా సైడ్ అయితే ఎక్కువగా చేస్తారండి అయితే చాలా బాగుంటుందండి ఈ పచ్చడి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా కుదిరిందో నాకైతే ఒకసారి కామెంట్ బాక్స్ లో తెలియచేయండి చూసారు కదండి టమాటా నిల్వ పచ్చడి అయితే ప్రిపేర్ అయిపోయింది నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మళ్ళీ కలుద్దాం బాయ్ అండి